ఎందుకు యునెస్కే వారు 1999 నుండి ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం దేశ ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో జరపాలని ఎందుకు పిలిపించారు? దానికి నేపథ్యం ఏంటి? 1952 ప్రాంతంలో పాకిస్తాన్లో తూర్పు బెంగాల్లో ఉండేటువంటి బెంగాలీ భాష బాగా అణచివేతకు గురైంది. అక్కడి జనం దాన్ని భరించలేక ఒక తిరుగుబాటు ఉద్యమాన్ని నెలకొల్పాలి అనుకున్నారు. ఆ సందర్భంగా 52 ఫిబ్రవరి 21న వాళ్ళు మాతృభాష దినోత్సవం జరుపుకున్నారు. తర్వాత తర్వాత కాలాల్లో ఈ సైన్స్ అభివృద్ధి దృష్ట్యా ఇంగ్లీషు భాష వ్యామోహం దృష్ట్యా ఇంగ్లీషు మిగిలిన భాషలను మింగేయడం ప్రారంభం చేసింది. ఇది ఐక్యరాజ్యసమితి దృష్టికి కూడా వెళ్ళింది. ఆ సమితి ప్రపంచవ్యాప్తంగా దేశ భాషల యొక్క పరిరక్షణాన్ని సమాజం గుర్తించడం కోసం అని చెప్పని 1999లో ఈ మాతృభాషా దినోత్సవం జరుపుకోండి అనేటువంటి పిలుపు ఇచ్చారు. అయితే మన దేశంలో మరో ప్రత్యేకమైన పరిస్థితి కూడా ప్రస్తుతం ఉన్నది. అదేంటంటే ఆంగ్ల భాష వ్యామోహం పెరిగిపోవడం వలన నానాటికి తెలుగు భాష తగ్గిపోతుంది. ఐక్యరాజ్య సమితి చెప్పిన లెక్క ప్రకారం ఒక 30% విద్యార్థులు ఒక పాఠశాలలో మాతృభాష చదవడం తగ్గిపోతుంటే అంటే 30% మాత్రమే చదువుతుంటే ఆ భాష ప్రమాదంలో పడినట్టుగా మీరు గుర్తించండి అని వారు చెప్పారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగు 21% మాత్రమే చదువుతున్నారు అని ప్రభుత్వం లెక్కల ప్రకారం తెలుస్తుంటే కాదు 19% మాత్రమే చదువుతున్నారు అని చెప్పని ఉద్యమకారుల యొక్క లెక్కల ప్రకారం తెలుస్తున్నాయి. కాబట్టి ఈ మాతృభాషా దినోత్సవం ద్వారా తప్పనిసరిగా మనం ఈ మాతృభాష యొక్క తెలుగు భాష యొక్క అభివృద్ధి కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఏర్పడింది. రంగారావు గారు, శర్మ గారు చెప్పారు కొంత అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని 21న జరుపుతున్నారని. ఈ అంటే ఎందుకు ఈ రకమైనటువంటి మాతృభాషా దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? అంతర్జాతీయంగా మన దేశంలోనే కాదు, వారు తెలుగు గురించి చెప్పారు, మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మాతృభాషల గురించి జ్ఞప్తి చేసుకోవడానికి మాతృభాషలు ప్రత్యేకంగా ఒక దినోత్సవం జరుపుకోవడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి? మమతకి మాతృభాషకి అవినాభావ సంబంధం ఉంది. మానసిక శక్తులకి మాతృభాషకి అవినాభావ సంబంధం ఉంది. మనిషి పరిపూర్ణ జీవితానికి మాతృభాషకి అవినాభావ సంబంధం ఉంది. ఈ కోణాలన్నీ అవగాహన చేసుకున్నటువంటి వాడు కాబట్టి ఇటువంటి ముఖ్యమైనటువంటి ప్రాణప్రదమైనటువంటి శక్తులు జాతికి లోపించకూడదని మాతృభాష దినోత్సవాల నిర్వహణ భావించడం జరిగింది. వెంకటేశ్వర గారు, వారు ఇంకొక కోణం నుంచి చెప్పారు, అంటే మాతృభాషలో సృజనాత్మక శక్తి ఉంటుందని, మాతృభాషలో ఎక్కువ వ్యక్తి యొక్క అభివ్యక్తికి బాగా వీలుగా ఉంటుందని, కనుక మాతృభాష పరిరక్షించుకోవాలని వారు చెప్పారు. కానీ కొందరు ఏమంటున్నారంటే భాషా సామ్రాజ్యవాదం అనేది ఒకటి ఉంది, ఈ భాషా సామ్రాజ్యవాదం ఆర్థిక సామ్రాజ్యవాదంతో పాటు ఈ భాషా సామ్రాజ్యవాదం కారణంగా భాషలు అంతరించిపోవడం, ఈ కారణంగా కూడా ఈ అంతర్జాతీయ భాషా దినోత్సవం జరగమని యునెస్కో పిలిపించింది అంటున్నారు. మీరేమంటారు? ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ భాషకు కూడా దుర్గతి పట్టేటటువంటి స్థితి దాపురించింది. ఏ దేశంలో అయితే ఏ పాలకులైతే ఈ ప్రపంచీకరణ వైపు అనాలోచితంగా మొగ్గు చూపిస్తారో దాని యొక్క ప్రభావం భాష మీద విద్యా వ్యవస్థ మీద పడడం, దాన్ని ఈ ప్రపంచీకరణ అనేటటువంటి ఈ బూచిని చూపించి ముఖ్యంగా సామ్రాజ్యవాది అనేటువంటి అమెరికా ఆంగ్ల మాధ్యమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, అది ఉంటే తప్ప ఉద్యోగాలు రావనేటటువంటి వంక పెట్టడంతో చాలామంది భ్రమంలో పడిపోయి మాతృభాషకు అన్యాయం చేస్తున్నారు.
మాతృభాష అంటే మాతృస్థన్యం శరీర పోషణకు ఎంత ఉపకరిస్తుందో మాతృభాష కూడా మేధాశక్తి అభివృద్ధికి అంతగా ఉపయోగపడేటువంటి వస్తువు మరి ఇవేళ దాన్ని నాశనం చేసేటువంటి స్థితి దాపురించింది అది మనమంతా కూడా బాధపడాలి రంగారావు గారు సుమారు ప్రపంచంలో ఎన్ని భాషలు ఈ ఆంగ్ల భాష లేకపోతే ఫ్రెంచి స్పానిష్ ఈ భాషల వలన దెబ్బతిన్నాయి దీనికి సంబంధించి ఉన్న గణాంక వివరాలు ఏమైనా ఉన్నాయా 300 సంవత్సరాల క్రితం ప్రపంచంలో 6000 భాషలు ఉన్నాయండి ఈరోజు 3000 భాషలు మాత్రమే ఉన్నాయి అంటే సుఖానికి సుఖం పైగా 300 సంవత్సరాలలో 3000 భాషలు అంతరించిపోయాయి అంటే సంవత్సరానికి 10 భాషలు నెలకి ఒక్క భాష అంతరించిపోతుంది ఈ భాషా సామ్రాజ్యవాదం విస్తరించిన కారణంగా అంటే ఇంత వేగంగా భాషలు ఎందుకు అంతరిస్తాయి కారణం ప్రధానంగా అండి పట్టపోసుకొని బతికేటటువంటి జాతి వాళ్ళు బతకటం కోసం వలస వెళ్ళాల్సి వచ్చిందనుకోండి వాళ్ళు రకరకాల ప్రాంతాలకు వెళ్తారు ఒకే ప్రాంతానికి వెళ్ళరు అలా రకరకాల ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ప్రాధాన్యం కోల్పోయినటువంటి జాతిగా బతకాల్సి వస్తుంది అలా భాష అంతరిస్తుంది తర్వాత ఇప్పుడు ప్రపంచీకరణ ఈ సామ్రాజ్యవాదం భాగంలో ఈ ఆంగ్ల భాష ప్రచారం ఒక పథకం ప్రకారం ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా దీన్ని వ్యాప్తి చేసేటువంటి ఆలోచన జరుగుతుంది దీనికి మనస్సును ఆక్రమించేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనం యొక్క మనసును ఆక్రమించి ఉద్యోగాలు ఎరచూపి తర్వాత కొత్త కొత్త నాగరికత చూపించి వీళ్ళని వాళ్ళ మాతృభాష పనికిరానిదిగా భావన కల్పించి ఆంగ్ల భాష పనికొచ్చేటటువంటి ఒక అది గొప్ప అవకాశంగా చూపించేసరికి జనం కూడా దీన్ని మర్చిపోయి వీళ్ళ భాషను వెళ్ళిపోతుంది శర్మ గారు మీరే ఉంటారు అంటే భాషలు అంతరించిపోవడానికి వారు చెప్పారు 300 సంవత్సరాల్లో 3000 భాషలు అంతరించిపోయినాయి ఇట్లా భాషలు అంతరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి వారు ఇంగ్లీష్ భాష వ్యామోహం ఇంగ్లీష్ భాష వ్యాప్తి గురించి చెప్పారు ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా వివేకానంద స్వామి ఓ చిత్రమైన విషయం చెప్పారు ఒక్కొక్క జాతికి ఒక కంశంలో ప్రాణం ఉంటుంది అని ఆ చెప్పే సందర్భంలో బ్రిటన్ వాళ్ళకు వ్యాపారంలో ప్రాణం ఉంది అని అన్నారు ఈ బ్రిటన్ నుంచి ఎక్కువ మంది అమెరికా వైపు వెళ్ళడం అనేది కూడా జరిగింది ఈ కోణం కలిగిన వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా వ్యాపార రూపంలో చూసుకుంటారు కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలో ప్రపంచీకరణ లక్ష్యంగా జరుగుతున్నది ఏమంటే మిగిలిన ప్రపంచాన్నంతా మనం వశం చేసుకోవాలి వశం చేసుకోవాలి అంటే భాష వశం చేసుకుంటే చాలు భాష వశం చేసుకుంటే ఇతరులు మాట్లాడలేరు వాళ్ళ భావన వ్యక్తం చేయలేరు మొగగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రపంచీకరణలో ఇది కూడా ఒక అనక భాగము అని చెప్పి అనిపిస్తుంది వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు మనలాగా భాషలు కూడా పెరిగి పెద్దవై ముసలివై చచ్చిపోతాయా లేదా ఏదైనా అంతర్గత కారణాల వల్ల అంటే భాషల్లో ఉండే ఏదైనా ఒక అంతర్గత కారణం ఒక లోపం వల్ల అవి కొన్ని యుగాలకు పనికి రాకుండా పోవడం లాంటివి ఉన్నా ఉంటుందా భాషకు కూడా పోషణ కావాలి భాష పట్ల సానుకూలత ప్రదర్శించాలి ఆ భాషీయులు వేలంగర్రిగా ఉద్యోగాల వంకతో ఏమాత్రం ఆలోచించకుండా పరుగులు పెట్టడం మూలకంగా తమ భాషను తామే మర్చిపోయే స్థితి దాపురిస్తుంది ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా ఏ భాషీయులైతే 30% మంది విద్యార్థులు ఆ భాష పట్ల మక్కువ చూపించరో దానికి అది తిరోగమనం ప్రారంభమైనట్టే అంచేత వేరే మనం కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు బోధనా భాషగా అధికార భాషగా అమలు జరగకపోతే కొంతకాలానికి కూడా నాశనమైపోతుంది ముఖ్యంగా కావాల్సినటువంటి ఇవాళ తమిళనాడు తీసుకున్నాం తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు తమిళేతరులు కూడా తమిళంలో సంతకాలు చేస్తున్నారు ఇవాళ మనం తెలుగు సాహితీ సభల్లో సైతం భాషా ప్రియులు ఆంగ్ల భాషలో సంతకాలు చేస్తున్నారు అంటే దానివల్ల భాష చచ్చిపోతుందని కాదు వారికి మక్కువ లేదని చెప్పి చెప్పడానికి అలాగే ఇతరంగా మనం చూసేటట్టయితే
మన భాష అంత అధ్వానంగా ఏది లేదని చెప్పి చెప్పొచ్చు. ప్రక్కన మీరు మరాఠీ చూడండి, ఒరియా చూడండి, కన్నడం చూడండి, తమిళం చూడండి. పొరుగున రాష్ట్రాల్లో తమిళంలో 10వ తరగతి వరకు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి అది బోధనా మాధ్యంగా గాని మామూలు భాషగా గాని తమిళాన్ని అభ్యసించాల్సిందే. కన్నడేతరులు కూడా కన్నడాన్ని చదవాల. అలాగే ఒరిస్సాలో ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా తప్పకుండా ఒరియా చదవాలి. హైయర్ సర్టిఫికేట్ ఉంటేనే ఉద్యోగ ప్రవేశం ఉన్నది ఒరిస్సాలో. కానీ మనకు అటువంటిది లేదు. మన ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా 300 మంది ఉంటే 300 మంది కూడా సంస్కృతం చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారో తెలియదు. మరి సంస్కృతం అంటే తెలుగు భాషలో కొన్ని పదాలు ఉన్నాయి, ఒప్పుకుందాం. కానీ ఇవాళ అరబిక్ కానీ ఫ్రెంచ్ కానీ చదువుతున్నారంటే కేవలం మార్కుల కోసం బ్రతుకుతున్నారు తప్ప అసలు మన భాష ఏమైపోతున్నటువంటి జ్ఞానం పూర్తిగా ఆంధ్రలోకి మర్చిపోయింది అని చెప్పి చెప్పాలి. ఈ సందర్భంగా ఈ అంతకనే బాధ వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ సందర్భం ఒక ముక్క చెప్పాలి. 1 నుంచి 5 తరగతుల వరకు తెలుగు మాధ్యమంలో చదివించాలి అనేది ప్రస్తుత నినాదం. ఆంధ్ర భాషోద్యమ సమాఖ్య కూడా ఆ రకంగానే చెబుతోంది. అయితే మన తెలుగుదేశపు బళ్ళల్లో 1 నుంచి 5 వరకు తెలుగు చదవకపోతే మరో ఒక భారతీయ భాష చదవచ్చు. 5వ తరగతి నుంచి ఇంగ్లీషు చదవాలి, 6వ తరగతి నుంచి హిందీ చదవాలి. హిందీ లేకపోతే ఇంకోటి చదువు, ఇంగ్లీష్ లేకపోతే ఇంగ్లీషు చదువు. అంటే దీన్ని బట్టి ఏమిటనమాట, ఏది చదవకుండా తెలుగు చదవకుండా అన్ని తరగతులు వెళ్ళిపోవచ్చు, ఇంగ్లీషు చదవకుండా మాత్రం ఏ తరగతిలో ప్రవేశం లేదు. అస్సలు ఆంధ్రదేశంలో విశ్వవిద్యాలయ స్థాయి వరకు తెలుగు భాష చదవకుండా కూడా వెళ్ళిపోవచ్చు. మరొక రాష్ట్రంలో ఎక్కడా కూడా, మరొక దేశంలో ఎక్కడా కూడా ఈ దౌర్భాగ్యం లేదని చెప్పి నేను చెప్పాలి. రంగారావు గారు, వెంకటేశ్వర గారు విషయం చెప్పారు, అంటే భాషకు పోషణ కావాలి అని. అంటే పాలక వర్గాలు లేదా సమాజంలో ఆధిపత్యం వహిస్తున్నటువంటి వర్గాలు ఎప్పుడైతే అలాంటి పోషణను భాషకు ఇవ్వవో అప్పుడు భాష దానంతట అదే చచ్చిపోయేందుకు అవకాశం ఉంది లేదా క్షీణించేందుకు అవకాశం ఉంది అని వారు ఇంతవరకు వారు సోదాహరణంగా చెప్పారు. మీరేమంటారు దాని గురించి? అంటే వాస్తవమే చెప్పారు. అంటే వినియోగం లేకపోతే ఏదైనా కానీ పోతుంది. శరీరంలో ఒక అవయవమైనా సరే వినియోగించకపోతే చచ్చు పడిపోతుంది. అలాగే మాతృభాష బోధనా భాషగా, అధికార భాషగా, ప్రజల వినియోగ భాషగా ఉన్నప్పుడు అది బలపడుతుంది, అది ఇంకా ఎక్కువ చైతన్యవంతంగా బతుకుతుంది. శర్మ గారు, ఇప్పుడు మనం తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం, ఇళ్లలో తెలుగులోనే మాట్లాడుతున్నాం, ఆఫీసులకు వెళ్ళినప్పుడు కార్యాలయాలకు వెళ్ళినప్పుడు తెలుగులోనే మనం మాట్లాడుకోవటం ఇవన్నీ జరుగుతున్నది కదా. కానీ తెలుగుకి నిరాదరణ ఉంది అంటున్నారు వారు, వినియోగం సరిగ్గా లేదు అంటున్నారు, అది ఎంతవరకు సబబైనటువంటి? అది చాలా నిజముంది. కారణం ఏంటంటే పరిపాలితులైనటువంటి ప్రజలకు ప్రభుత్వాన్ని నుంచి రావాల్సినటువంటి సమాచారం ఇంగ్లీష్లో రావడం వలన వాళ్ళు మాతృభాష నేర్చుకున్న వాళ్ళైనా ఏమీ రాని వాళ్ళతో సమానం అవుతున్నారు. ఓ బ్యాంకుకి వెళ్ళో, మరో ఆఫీస్కి వెళ్ళో, ఈ కాస్త ఈ ఫారం ఏమిటో చూడండి, ఏమొచ్చిందో చెప్పండి అని చెప్పి, లేదా అది ఏమిటండి ఆ బస్సు ఏ ఊరు పెడుతుంది చెప్పండి అని చెప్పాను. అలాగా చిన్న చిన్న అంశాల్లో అసమర్థులుగా ప్రజల్ని మార్చే పరిస్థితి ఈ విధానాల వలన ఏర్పడుతున్నది. కనుక అటువంటిది ఏర్పడడం తప్పే. ఇంతే కాదండి, మరో అంశం కూడా. ఇప్పుడు ఏబిసిడీలతో అధ్యయనం చేసినటువంటి పిల్లవాడే రేపొద్దున్న అతను ఆఫీసుల్లో పనిచేసేవాడు అవుతాడు. ఆ కారణంగా ఆఫీసుల్లో ఇంగ్లీష్లో తప్ప మరో దాంట్లో మేము రాయలేమండి, మాట్లాడలేమండి అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంతకంటే మరి ఘోరమైన అంశం మరొకటి ఏముందండి? కాబట్టి ఇది విధానానికి సంబంధించిన లోపం కూడా బలంగా ఇక్కడ ఉంది. రెండు, కొంచెం కొన్ని వర్గాల్లో వ్యామోహం కూడా ఉంది. ఏదైనా మాతృభాష యొక్క నాశానికి, దాని ద్వారా సంస్కృతి నాశానికి దారి తీస్తుంది. ఇది తప్పనిసరిగా గుర్తించి ఆ దోషాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉందండి. వెంకటేశ్వరరావు గారు, మీరు ఈ భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 2002లో ఆంధ్ర భాషోద్యమ సమాఖ్య ఏర్పడింది. ఇది ఈ భాషోద్యమ సమాఖ్య ఏర్పడిన నాటి నుండి ఆంధ్ర భాషను పరిపుష్టం చేయడానికి కానీ, రక్షించడానికి కానీ, వ్యాప్తి చేయడానికి కానీ ఏమి చర్యలు తీసుకున్నారు? ఇది 2002లో ఏర్పడలేదండి. 2002 నవంబర్ 1, 2 తేదీల్లో మనకు సమీపంలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి
తెలుగు భాష ప్రేమికులందర్నీ రావించి అసలు ఏం చేయాలి ఇవేళ సాధారణ జన వ్యవహారం దైనందిన వ్యవహారంలో అన్నాన్ని రైస్ అని కూరని కర్రీ అని అమ్మని మమ్మీ అని బాగా ఈ అలవాటు బాగా పెరిగిపోయింది దాని మీద చాలా ఆవేదన చెందారు కేవలం పరిపాలన రంగంలో గాని ప్రచార రంగం ప్రసార రంగంలో గాని అనేకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చేస్తున్నాయి భాష నాశనం అయిపోతుందని చెప్పి అందరూ ఆవేదన చెంది చివరికి ఏమైనా సరే ఒక సంఘంగా ఏర్పడాలని ఈ మాతృభాష దినోత్సవం అయినటువంటి 2003 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్లో సమావేశమై ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఒక సంఘాన్ని అదే తెలుగు భాషోద్యమ సమాఖ్య దానికి గౌరవ అధ్యక్షులుగా మన ఐఐటి చుక్కారావయ్య గారు అధ్యక్షులుగా ఒకనాడు ఈ అధికార భాషా సంఘానికి కార్యదర్శిగా పనిచేసినటువంటి సి ధర్మారావు గారు ఈ సమాఖ్యకు కార్యదర్శిగా రమేష్ బాబు గారు వారు ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ప్రధాన సంపాదకులుగా ఉన్నారు అలాగే ఉపాధ్యక్షులుగా మనకు అందుబాటులో ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు వీరు ఈ సంఘం ఏర్పడిన దగ్గర నుంచి అనేకమైనటువంటి పత్రాలు ప్రభుత్వానికి సమర్పించి పలు పర్యాయాలు సదస్సులు గోష్ఠులు నిర్వహించి తెలుగు భాష ప్రాధాన్యత సన్నగిల్లకండ సంఘపు తన వంతు కృషి చేయడం జరిగింది దీని మూలకంగా ఈ విజ్ఞప్తులు లేదు ఫిర్యాదులు వీటి వల్ల ప్రభుత్వం కూడా రెండు మూడు అంశాల్లో చాలా ఉదారంగా ఉత్తర్వులు అయితే ఇచ్చింది అందులో ఒకటి ముఖ్యంగా నామఫలకాల విషయం బాగా ఒత్తిడి చేశారు ఎక్కడ చూసిన నామఫలకాలు అంటే అర్థం కాకపోవచ్చు సైన్ బోర్డ్స్ వాటి మీద ప్రభుత్వ నేమ్ బోర్డ్స్ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రైవేట్ కార్యాలయాలు కానీ దుకాణాల మీద కానీ ఏ రాష్ట్రంలోనూ ఏ భాషలో లేనంత దౌర్భాగ్యం ఆంధ్రదేశంలోనూ కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు భాషలో ఈ నామఫలకాలు ఉండాలనే దాని మీద ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్నాం రెండవది ఈ పాఠశాల విద్యకు సంబంధించినటువంటి భాష విషయంలో కూడా చాలా ఖచ్చితమైనటువంటి ఉత్తర్వు దయచేయమని చెప్పి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తే ఉత్తర్వు అయితే ఇవ్వబడింది కానీ కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే దాన్ని పరిమితం చేశారు కానీ ఇప్పుడు మా ఆందోళన ఏమిటంటే సంఘపక్షాన ఎట్టి పరిస్థితుల్లోనూ దాని యాజమాన్యం ఏమైనప్పటికీ ప్రభుత్వ ద్రవ్య సహాయం వస్తున్నా లేకపోయినా అన్ని పాఠశాలల్లో కూడా ఒకటి నుంచి 5 తరగతుల వరకు విధిగా తెలుగు మాధ్యమం ఉండాలని ఆ పైన ఒక భాషగా తెలుగు భాష బోధన జరగాలనేది ప్రస్తుతం ఉన్నటువంటిది మరి దీనికోసం ప్రస్తుతం పోరాటం జరుగుతూ ఉన్నది రంగారావు గారు ఇప్పుడు తెలుగు మాధ్యమంగానే అన్ని పాఠశాలల్లో ఉండాలని భాషోద్యమ సమాఖ్య వారు డిమాండ్ చేస్తున్నారు అది ప్రభుత్వ పాఠశాలకు వర్తింపజేశారు కానీ ప్రైవేటు పాఠశాలకు వర్తింపజేయలేదని వారు చెప్పారు కానీ కొందరు మేధావులు ఏమంటున్నారంటే ఇది ఇందులో కూడా ఒక కులపరమైనటువంటి కొట్టు ఉంది ఇదివరకు సంస్కృతం చదవనీయకుండా చేశారు ఇప్పుడు ఆంగ్ల భాష చదవకుండా నిమ్మన వర్గాలని దూరం చేసేందుకు ఇదొక కుట్ర అనేటువంటి విషయాన్ని కొందరు మేధావులు అంటున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అది సరికాదండి చాలా పరిశోధన జరిగింది తెలుగు బోధనా మాధ్యమంగా పిల్లల యొక్క శక్తులు ఎటువంటివి సాధించారు ఆంగ్ల భాష బోధనా మాధ్యమంగా ఎటువంటి శక్తులు సాధించారనే దానికి తులనాత్మకంగా పరిశీలన చేసి చూడాలి కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఇంగ్లీషు మాధ్యమంగా ఉన్నటువంటి పాఠశాలల్లో అన్ని రకాల వనరులు మానవ వనరులు మానవేతర వనరులు అన్ని వనరులు అద్భుతంగా ఉంటాయి కాబట్టి అక్కడ గొప్పగా రాణిస్తున్నారు తెలుగు మాధ్యమంగా ఉన్నటువంటి పాఠశాలల్లో మానవ వనరులు మానవేతర వనరులు అధ్వానంగా ఉంటాయి ఇది తెలుగు మీడియంలో చదువుకోవటం వలన అన్ని విషయాలు సమానంగా ఉంటే అద్భుతమైన మానసిక శక్తులు తెలుగు మీడియంలో ఉన్నటువంటి విద్యార్థే ప్రదర్శిస్తాడు ఈ రెసిడెన్షియల్ కాలేజీ వాళ్ళు కూడా కొన్ని విషయాలు అప్పుడప్పుడు చెప్తుంటారు ఏంటంటే ఈ బాగా తెలియగలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలోంచి వస్తున్నారండి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివి ఈ తెలివి తక్కువరా వీడు చదవలేడు అనుకున్నటువంటి వాళ్ళనే తెలుగు మీడియంలో పెడుతున్నారు మనకు అదేం చేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం కానీ దానికి కారణం మీడియం కాదు
ఐక్యూ మొట్టమొదటి కూడా ఎక్కువగా ఉంటాం కారణం కాబట్టి సరైనటువంటి ఐక్యూ ఉన్నటువంటి వాడు కనుక ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాడైనా తెలుగు మీడియంలో వాడు ఇంకా ఎక్కువ ర్యాంక్ తీసుకొచ్చేవాడు ఇవన్నీ పరిశోధన చేశారు పరిశోధన చేసి అట్లూరు పురుషోత్తం గారు ఈ విషయం మీద చాలా మంచి పరిశోధన చేసి తేల్చి చెప్పారు అంటే ఇక్కడ కులపరం అయినటువంటి కోణం ఉందా లేదా అది అది సరైనటువంటి కోణం లేదండి ఈ కులపరమైన కోణం ఉందనేటటువంటి ఒక పాక్షిక దృష్టిని వాళ్ళు ఆపాదించుకొని వాళ్ళు పొరపడుతున్నారు శర్మ గారు ఇప్పుడు తెలుగు మాధ్యమంగా చదవటం లేదా ఆంగ్ల మాధ్యమంగా చదవటం ఆంగ్ల భాషను నేర్చుకోవటం ఈ రెండింటికి తేడా అది దాని దాని తేడాని ఎట్లా మనం చూడాలి అంటే ఆంగ్ల మాధ్యమంగా చదవటం ఆంగ్ల భాషను నేర్చుకోవటం అంటే చాలా మందికి ఈ రెండు విషయాల మధ్య కొంత గందరగోళ స్థితి ఉంది అంటే ఆంగ్లం నేర్చడానికి మీరు వ్యతిరేకమా లేక ఆంగ్ల మాధ్యమంలో పిల్లలు చదవడానికి మీరు వ్యతిరేకమా ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన గురించి మాట్లాడుతున్నాను ఆంగ్ల భాష నేర్చుకోవడానికి వ్యతిరేకం ఏమాత్రం కాదు కారణం ఏంటంటే ఏ భాషైనా నేర్చుకోవడానికి వ్యతిరేకం కాదు ఈ స్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఉండే ఒక భాష నేర్చుకోవడానికి వ్యతిరేకత తెలపడం అనే మాట జరగదు అసలు జరగటం లేదు జరుగుతున్నది ఏమంటే మిగిలిన శాస్త్రాంశాలను అన్నింటినీ కూడా ఇంగ్లీష్లోనే బోధించాలి మాతృభాషలో బోధించకూడదు అనేటువంటి ఈ ధోరణిని వ్యతిరేకిస్తున్నాం ఈ వ్యతిరేకించకపోతే ఏ స్థాయి వస్తుంది అంటే చిట్టచివరికి ఒక కాన్వెంట్లో పిల్లవాడు తెలుగులో మాట్లాడితే అది తప్పు అని చెప్పే భావన కలిగేలాగా వాడి ఫైన్ వేయడం కూడా జరుగుతుంది శిక్షిస్తున్నారు జరిమానా వేస్తారు ఇది చాలా ఘోరమైనటువంటి అంశం ఎందుకని ప్రభుత్వం దీన్ని కోరుకుంటుందో తెలియదు ఎందుకంటే ఆ పసి మనస్సుకి ఇది తప్పు అనే భావన కలిగితే జీవితం అంతా కూడా గుర్తుండేటువంటి పరిస్థితి ఇంకో అంశం ఏంటంటే ఆ శాస్త్రాంశాలే అసలు క్లిష్టం క్లిష్టం శాస్త్రం అంటారు అతి క్లిష్టమైనటువంటి అంశాలు తేటగా చెప్తేనే బోధపడిన పరిస్థితుల్లో వాటిని ఇంగ్లీష్లో బోధిస్తుంటే పిల్లవాడికి రెండు రకాల కష్టాలు వస్తున్నాయి ఒకటి భాష అర్థం చేసుకునే కష్టం ఒకటి రెండవది దాంట్లో భావాన్ని గుర్తించి విషయాన్ని గుర్తించే కష్టం ఒకటి దీనివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు బండకి బట్టి పడుతున్నారు ఇది చాలా పెద్ద నష్టం పిల్లవాడి యొక్క బుద్ధికి కలిగించే పెద్ద నష్టం ఏంటంటే సృజనాత్మకమైన దృష్టితో వాడు ఆయా శాస్త్రాంశాల్లో ముందుకు దూసుకుపోయే మనిషి కింద కాకుండా కేవలం బండగా బట్టి పట్టడమే జీవితము అనేటువంటి కనుక దుర్భావాన్ని ఆ పిల్లవాడు కలిగించి వాడి అభివృద్ధికి దేశాభివృద్ధికి కూడా దానికి నష్టాన్ని కలిగిస్తున్నారు కనుక దీన్నే వ్యతిరేకిస్తున్నాం బోధన మాధ్యమంగా ఇంగ్లీష్ ఉండడం అనేది సుతరాము ఇష్టం కాదు ప్రాథమిక స్థాయిలో మరి ఇంగ్లీష్ నేర్చుకోండి మరొకటి నేర్చుకోనండి అయినా ఇంకో అంశం కూడా ఉంది మీరు ప్రాథమిక స్థాయి అంటున్నారు కదా ఈ బోధనా శిక్షణకు సంబంధించినటువంటి పరిశోధకులు ఏమని తెలుపుతున్నారు అంటే ప్రాథమిక స్థాయిలో పరభాషను నేర్పడం అనేది అంత ఉచితమైన పని కాదు ప్రాథమిక స్థాయిలో వాడికి తెలుగు భాషలోనే నైపుణ్యాన్ని కలిగించాలి మాతృభాషలోనే నైపుణ్యాన్ని కలిగించాలి ఆ తర్వాత పరభాషను 6-7 తరగతుల ఆ స్థాయిలో ప్రారంభం కావాలి తప్ప ప్రాథమిక స్థాయిలో ప్రారంభం కాకూడదని కూడా వాళ్ళు పరిశోధనల ద్వారా నిర్ణయం చేస్తున్నారు ఇది మన తెలుగుకు మాత్రమే సంబంధించిన అంశం కాదు ఇది అంతర్జాతీయ స్థాయిలో బోధనకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎట్టి స్థితిలో బోధనా మాధ్యమంగా ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీషును వాడడం అనేది సముచితం కాదు వెంకటేశ్వర గారు ఇప్పుడు రంగారావు గారు చెప్పారు శర్మ గారు చెప్పారు అంటే అనేక పరిశోధనల్లో తేలింది ఏమిటి అంటే ప్రాథమిక స్థాయిలో బోధనా మాధ్యమంగా మాతృభాషలోనే ఉంటేనే విద్యార్థులకు పిల్లలకు శ్రేయస్కరం వాళ్ళ యొక్క సృజనాత్మకత బయటకు వస్తుంది అర్థం చేసుకుంటారు భావ వ్యక్తీకరణ ఉంటుందని ఇన్ని పరిశోధనలు శాస్త్రీయంగా చేసినప్పటికీ ఎందుకు ఇంగ్లీషు భాష మాధ్యమంగా ఉన్న పాఠశాలలకు మాత్రమే గిరాకీ ఉంది ఎందుకు తల్లిదండ్రులు ఇంగ్లీషు మాధ్యమంగా ఉన్న చోటే పిల్లల్ని చేర్చాలని తాతగారు ఆడుతున్నారు అందరి విషయమేమో కానీ ఆంధ్రుల విషయం మాత్రం కేవలం తెలియని తరం అని చెప్తాను అంటున్నాను నేను అసలు మన భాష యొక్క ఔన్నత్యము ఉన్నతమైన స్థితి అవగాహన కాకపోవడం మూలకంగానే ఈ రకంగా వ్యవహరిస్తున్నారేమో అని చెప్పిన అనుమానం చూడండి ఇవాళ ప్రపంచంలో మొదటిది మ్యాండరిస్ రెండు స్పానిష్ మూడు ఇంగ్లీష్ 4 బెంగాలీ 5 హిందీ 6 తెలుగు 6000 పై చెరుకు భాషల్లో 6వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్ర భాష పట్ల ఆంధ్రులే మక్కువ చూపించకపోవడం అనేది నా దృష్టిలో మరి సహించరానటువంటి విషయం ఎందుకంటే ఇప్పుడు చూడండి కాళోజీ అంటారు ఒక మాట తెలుగు బిడ్డవై ఉండి తెలుగు రాదంచు సిగ్గు లేదా నీకు చెప్పుడెందుకురా
అన్య భాషలో నేర్చి ఆంధ్రము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. చూడండి ఆవేదన ఎట్లా ఉందో. అది కేవలం కాడోజి ఆవేదనే కాదు. ఎవరైతే తెలుగు కూడు తింటూ తెలుగు గాలి పీలుస్తూ తెలుగమ్మకు పుట్టినటువంటి వారందరూ కూడా ఆ రకమైన ఆవేదన చెందినాడే మీరు చెప్పినటువంటి దానికి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రదేశంలో 8 కోట్ల మంది ఉన్నాం. ఇవాళ ఇక ఇతరంగా చూస్తే తమిళనాడు 210 జిల్లాల్లో ఉన్నాం, 2 కోట్ల 70 లక్షల మంది ఉన్నాం. అలాగే కన్నడ రాష్ట్రంలో చూస్తే 1 కోటి 80 లక్షల మంది ఉన్నాం. మీరు కేరళ పోతే కాసరగోడ్ నుంచి తిరువనంతపురం వరకు 10 లక్షల మంది ఉన్నాం. మీరు ఒరిస్సా చూడండి, బరంపురంలో 90% మనమే ఉన్నాం. ఛత్తీస్గఢ్ వెళ్ళండి, కొన్ని జిల్లాలు ఉన్నాం. మహారాష్ట్ర చూడండి, కొన్ని జిల్లాలు ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ దాటినటువంటి వాళ్ళు అందరూ లెక్కేస్తే 16 కోట్ల మంది ఉన్నాయి. వాళ్ళు మనం అసలు హిందీ కాదు అనుసంధాన భాష చేయాల్సింది, ఆంధ్రాన్ని చేయాలి, తెలుగు భాష అనుసంధాన భాష చేయాలి. కానీ మన పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం మూలకంగా నష్టపోతున్నాం. అందుకనే ఈ వేలం వెర్రి తెలియనితనము భ్రమ చాలామందిని పట్టి పీడిస్తుంది. ప్రతి వారు కూడా అమెరికాలోనో ఆంగ్ల లేదు ఆస్ట్రేలియాలోనో డాలర్లు సంపాదించి పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేసి బిడ్డల్ని వారి యొక్క మానసిక ప్రవృత్తికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు తెలుగువారని చెప్పి నేను గట్టిగా చెబుతాను. రంగారావు గారు, నేనేమనుకుంటున్నానంటే ఈ ఆంగ్ల భాష వ్యామోహం, ఆంగ్ల భాష మాధ్యమంలోనే పిల్లలను చదివించాలి, ఆంగ్ల భాష మాధ్యమంలో చదివితేనే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అనేది ఒక ఆధునికమైన మూఢనమ్మకం నేను అనుకుంటున్నాను. అంటే ఏ యుగానికి ఆ యుగానికి కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇంతకు ముందు కాలంలో కూడా కొన్ని మూఢనమ్మకాలు మనకు తెలుసు. ఇప్పుడు ఇది ఆధునికమైన మూఢనమ్మకం అని నా ఉద్దేశం. మీరేమంటారు? అసలు ఈ మూఢ విశ్వాసానికి ఒక కారణం ఉందండి. ముందు మీరు దీన్ని మూఢనమ్మకం అంగీకరిస్తారా అంగీకరించరా? మూఢ విశ్వాసమే. మనం తమిళులు ఏమనుకుంటున్నామంటే వాళ్ళ భాష మీద వాళ్ళకి బాగా అభిమానం అనుకుంటున్నాం. వాళ్ళు వాళ్ళ విద్యార్థులు 10వ తరగతి అయిపోయేసరికి చక్కని ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అయినా సరే, డిగ్రీ అయినా సరే ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదువుతున్నా సరే ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. ఒక పెద్ద ప్రధానమైనటువంటి లోపం విద్యా వ్యవస్థలో ఏముందంటే ఇంగ్లీషు మాట్లాడటం రానివాడు ఇంగ్లీషు టీచర్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు వేలంగతిగా ఇంగ్లీష్ మీద ఎందుకు అభిమానం కలుగుతుందంటే ఈ తెలుగు చదువుకుంటూ తెలుగు బోధనా భాషగా చదువుకుంటూ ఈ 4వ తరగతిలోనూ 5వ తరగతిలోనూ ఇంగ్లీష్ మొదలుపెట్టి వాళ్ళు కనుక సరైనటువంటి శాస్త్రీయ విధానాలు కానీ ఇంగ్లీష్ కానీ చెప్పుంటే 10వ తరగతి వచ్చేసి చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడటానికి వచ్చి ఉండాలి. ఈ వ్యవస్థ దెబ్బతింది. అందువల్ల వీళ్ళకి ఏంటంటే ఆ వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఇంగ్లీష్ అన్న వస్తున్న ఉద్దేశంతో కూడా మూఢ విశ్వాసం ప్రబలతానికి కారణంగా ఉంది. శర్మ గారు, ఈ మూఢనమ్మకం పోవాలంటే ఏం చేయాలి? అంటే ఇది కేవలం ప్రభుత్వం, ఇది మూఢనమ్మకం అన్న ప్రజల్లో ఉండేది. ప్రభుత్వం శాసనం చేయొచ్చు, చట్టం చేయొచ్చు, లేకపోతే టీవీల ద్వారా చెప్పచ్చు, కానీ ఈ ఇది మూఢనమ్మకం ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. తమ ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే తమ పిల్లలు పైకి వస్తారు అని. అంటే ఏమాత్రం ఆర్థిక స్థాయి పెరిగినా ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లను తీసుకొచ్చి ఆంగ్ల మాధ్యమం కలిగినటువంటి పాఠశాలలో చేరుస్తున్నారు. ఎలా దీన్ని ప్రజల్లో ఈ భావాన్ని ఎలా దీన్ని అరికట్టడం, లేదు ప్రజలకు ఎలా నచ్చ చెప్పడం? దీని విషయంలో అన్ని వర్గాల నుండి కూడా తగిన కృషి జరగాలండి. మొదట ప్రభుత్వం నుండి కూడా కృషి జరగాలి. వాస్తవం తెలుగుని బాగా అధ్యయనం చేసినటువంటి వాడికి తెలుగు రాష్ట్రంలో ఉద్యోగ విషయంలో ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంది. అది కేవలం తెలుగువాడి కోసం, ఆ మాస్టర్ ఆ వ్యక్తి కోసం కాదు, ప్రజల కోసం. ఎందుకంటే తాము చెప్పేటువంటి ఏ సూత్రాలు అయితే ఉన్నాయో ప్రజలకు ఉపయుక్తమైనటువంటివి, వాటిని ప్రజలకు అందించవలసిన బాధ్యత ఉద్యోగికి ఉంది. అతడు తెలుగు రానివాడైతే, తెలుగు రాయలేని వాడైతే, వాడు తెలుగు చెప్పలేని వాడైతే వాడు తెలుగు ప్రజలకు ఎలా చెప్పగలుగుతాడు? కాబట్టి తెలుగులో ప్రత్యేక కృషి చేసినటువంటి ఉద్యోగికి తప్పనిసరిగా ఆంధ్రదేశంలోనే ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వ పక్షాన ఉంది. ఇక తల్లిదండ్రుల విషయం, తల్లిదండ్రులు ఇతడు ఈ పిల్లవాడు ఇంగ్లీష్లోనూ సరైన నైపుణ్యాన్ని పొందటం లేదు, తెలుగును అసలు లేకుండా పోతున్నాడు, ఇతడు ఏ రంగంలోనూ చెడుతున్నాడనే విషయం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఏ భాష ఎందుకు నేర్చుకోవాలి అనే అంశాన్ని గురించి చర్చించేటప్పుడు ఈ బోధన శిక్షణలో ఏమని చెప్తారంటే,
మాతృభాష అనేది హాయిగా లోతుగా మానసికంగా ఆలోచన చేయగలగడానికి సృజనాత్మకమైన కృషి చేయడానికి ఉపకరించేటువంటిది పరభాష అనేది దాంట్లో ఉండే వైశిష్ట్యాన్ని మాతృభాషలోకి తెచ్చుకోవడం కోసం ఉపయోగించేది అని చెప్పి చెప్తారు కానీ ఇప్పుడు ప్రస్తుత విధానంలో మాతృభాషలో ఎలా మాట్లాడడం రాయడం చేత కావటం లేదు ఇంగ్లీష్లో కూడా అతను సృజనాత్మకమైన కృషి ఏమాత్రం చేయలేని వాడు అయిపోతున్నాడు అందుకని దీనికి తమ మూఢ విశ్వాసం కారణం అనేది వాడు గుర్తించాలి మరి అంతే కాదండి ఇప్పుడు పాఠం చెప్పేటువంటి అంశాల్లో కూడా అధ్యాపకులు కూడా ఈ అంశంలో గుర్తించాలి ఎందుకంటే ఈ తెలుగు భాష పోయినట్లయితే మన సంస్కృతి దెబ్బతినే అవకాశం ఉంది అనేటువంటి మాట వాళ్ళు గుర్తించాలి గుర్తించి వాళ్ళు కూడా నిపుణంగా తెలుగును బోధించి మరింత ఆసక్తికరంగా చేసే విధంగా చేయాలి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే తెలుగులో టెక్స్ట్ బుక్కుల్లో పెట్టేటువంటి పాఠాలు కూడా తెలుగు పైన కొంచెం హీనత్వాన్ని కలిగించేటువంటి ధోరణిలో ఉంటున్నాయి మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు కనుక ఆ అంశం దగ్గర నుంచి ప్రతి కోణంలో ప్రతి వ్యక్తి ఈ భాష యొక్క ఔన్నత్యం కోసం పాటుపడితేనే తెలుగు భాష పూర్వపు ఎంతకంటే గొప్ప ఔన్నత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ చాలా పెద్ద లోపం భాషల బోధనకి ప్రాధాన్యం ప్రభుత్వ విద్యా విధానంలో లోపం అండి వాడికి తెలుగు రాకుండా చేస్తున్నారు ఇంగ్లీష్ రాకుండా చేస్తున్నారు హిందీ కూడా రాకుండా చేస్తున్నారు దానికి పీరియడ్ తగ్గిస్తున్నారు వాడికి ప్రాధాన్యం తీసేస్తున్నారు భాషలకు ఎప్పుడైతే ప్రాధాన్యం ఇచ్చారో మూడు భాషలు నేర్చుకుంటాడు చక్కగా మాధ్యమంగా మాతృభాషను కొనసాగుతాడు ఆ విధానం వైపు భాషల బోధన వైపు ప్రభుత్వం మళ్ళీ ఆలోచన చేయాలి ఈ సందర్భం నాకు ఒకటి గుర్తొస్తుందండి బ్రహ్మానంద రెడ్డి గారి కాలంలో నాన్ డిటెన్షన్ స్కీమ్ పెట్టారు హాజరు వస్తే చాలు వీటిని పై తరగతికి పంపిస్తున్నారు ఇది కూడా అంటే నాన్ డిటెన్షన్ స్కీమ్కు నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు కానీ భాషల విషయంలో మాత్రం అన్యాయం జరిగిందేమోనని చెప్పి నా భావన ఎందుకంటే భాషా విషయంగా వాడిలో ప్రబలమైనటువంటి ఒక స్థిరత్వం కానీ ఉండేటట్టయితే దాని మీద ఆధారపడి తక్కినటువంటి అంశాలు భాషేతర విషయాల్లో కూడా అతను నిష్ణాతుడు అవ్వాలి ఇప్పుడు పూర్వం నుంచి కూడా గతంలో మనకు ఇంజనీర్లు లేరా లాయర్లు లేరు వైద్యులు లేరు పెద్ద పెద్ద ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి కలిగినటువంటి వారంతా ఉన్నారు కదా వారందరూ కూడా ఆంగ్ల మాధ్యమంలో చదివినాళ్ళు కారే అంటే ఏంటన్నమాట ఆ రోజుల్లో ఖచ్చితంగా ఆ తరగతికి తగినటువంటి స్థాయి సంపాదించిన తర్వాత మాత్రమే పై తరగతికి పంపేవారు ఇవాళ అది కూడా భాష విషయంలో మాత్రం ప్రధానంగా లోపం జరిగిందేమోనని నాకు చాలా పెద్ద అనుమానంగా ఉంది ఇది భాష విషయంలో మాత్రమే కాదండి మీరు అన్నట్టుగా పరీక్ష ఉంది అంటే పిల్లవాడు చదువుతాడండి పరీక్ష లేదు అంటే చదవడం చేస్తాడు అదొకటి ప్రస్తుతం ప్రభుత్వం ఇంకో చిత్రమైన పని ఏం చేస్తుందంటే సైన్స్లో అభివృద్ధి రావడం కోసం అని చెప్పి సైన్స్కి సంవత్సరం మొత్తం అంతా చదివిన తరగనంత సిలబస్ పెట్టడం జరిగింది ఏమండి అందుకోసం తప్పనిసరిగా సైన్స్ విద్యార్థి అంటే ప్రైవేట్ పెట్టుకు తీరాలి అదొక విషయం ఈ తెలుగుకి ఉన్నటువంటి పీరియడ్స్ని తగ్గించేయడం జరిగింది టెక్స్టులు సన్నం చేయడం జరిగింది ఈ టెక్స్టులు తగ్గించేటప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఇది కాస్తే కదా ఎన్నాళ్ళు చదువుతావు ఓ నెల చెప్తే చాలు ఇప్పుడు వీళ్ళు చాలా విచిత్రమైన విషయం అండి ఇది ప్రైవేట్ పాఠంలో జరుగుతుంది మిగిలిన చోట్ల కూడా జరుగుతుంది ఇదే ఇది మాతృభాష కదా కొంచెమే కదా దీన్ని రెండు నెలల్లో పూర్తి చేయండి మిగిలినంతా కూడా సైన్స్కి ఇచ్చేసేయండి అనేటువంటి ఈ విధంగా చేయడం ఒక పెద్ద లోపం ఎందుకు లోపం అంటే ఒక విజ్ఞానాన్ని వ్యక్తి సంపాదించుకోవాలి ఏది తాను నేర్చుకున్నాడో దాన్ని వ్యక్తం చేయవలసిన అవసరం ఉన్నది మానసికంగా మరి లేక బాచికంగా అలాగే మరి రచనాత్మకంగా వీటికి అసలు వ్యక్తం చేయడం చేత కానప్పుడు వాడు ఎంత విజ్ఞానం అయితే మాత్రం లోకానికి ఉపయోగం ఏముంటుంది కనుక అందువలన ఈ భాషకు పీరియడ్లు తగ్గించడం అనేది పెద్ద అపరాధం అప్పటి నుంచే భాషకు మరీ హీనస్థితి ఏర్పడింది రెండవది ఉన్నత శ్రేణి ఫస్ట్ క్లాస్ పొందలేనటువంటి అంశంలో భాషకు భాష మార్చడానికి ప్రాధాన్యం లేదు ఇందులో గ్రూపులు మాత్రం చాలు ఇలాగా కావాలని భాషల పెద్ద విలువలు కావనే ధోరణి ఇప్పుడు కలిగించడం జరిగింది ఈ జరిగించడం వల్ల సృజనాత్మక శక్తి తగ్గుతోంది బండకు బట్టి పడుతున్నారు మనకి కావలసిన స్థాయిలో నిపుణత్వం రాకపోవడానికి ఇది ఒక పెద్ద కారణము అని నేను అనుకుంటున్నాను భాషా శక్తి బలంగా ఉన్నటువంటి వాడే భావాల శక్తి కూడా బలంగా గ్రహించగలుగుతాడు ఇప్పుడు వెంకటేశ్వర గారు వారు చెప్పారు ప్రభుత్వ విధాన లోపాల గురించి శర్మ గారు చక్కగా చెప్పారు విద్యా విధానానికి సంబంధించి ఏం చేశారు ఈ సందర్భంలో మనం అధికార భాషా సంఘం గురించి కూడా చెప్పుకోవాలి అధికార భాషా సంఘం సుమారు 1972 ఆ ప్రాంతంలో ఏర్పాటు మరి ఈ విషయాలన్నీ ముందు అధికార భాషా సంఘం యొక్క మొట్టమొదటి బాధ్యత పాలనా భాషగా ప్రజల భాషలో పాలనని తీసుకెళ్ళటం అనేది ప్రధానమైన బాధ్యత అది ఏమి చేసిన కృషి ఏమిటి 1972లో దీన్ని బాధ్యత చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తి చేతుల్లో పెట్టారు ఆనాటికే ఆయన తెలుగు భాషకు సంబంధించి
శాసన సభలో అనాటి శాసన సభ్యులుగా ఉన్నటువంటి వావిలాల గోపాలకృష్ణయ్య గారు శాసన సభలో అనధికార తీర్మానాన్ని ప్రతిపాదించడం దాని అధికార తీర్మానం దాకా తీసుకురావడం చాలా గొప్ప పని చేస్తున్నట్టు ధరణలో దీనికి వారు అధ్యక్షులై తాను చేయవలసినంత కృషి చేశారు అందులో మాత్రం ఏ మాత్రం మనం సందేహించాల్సిన అవసరం వావిలాల గారు వావిలాల గారు తదనంతర కాలంలో ఒక్క నండూరి రామకృష్ణమాచార్య గారి కాలంలో తప్ప ఆనాడు ఇవాళ తెలుగు భాషోద్యమ సమాఖ్యకు అధ్యక్షుడుగా ఉన్నటువంటి సి ధర్మారావు గారు దాని కార్యదర్శిగా ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు పైపెచ్చు ఎవరైతే తెలుగు పట్ల అత్యంత ఇష్టాన్ని ప్రదర్శించారో ఆయన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలం కాబట్టి మరి చాలా వరకు తెలుగు భాష పట్ల ప్రభుత్వం కూడా మరి కృషి చేయడం జరిగింది ఎందుకంటే మీరు ఆ విగ్రహాలను చూడండి ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి తెలుగు తల్లి విగ్రహం మీద TELUGUTA ఎలా లై రాశారు దాని మీద తారు పెట్టి తారు పోయాల్సినటువంటి అవసరం ఏర్పడింది తెలుగు తల్లి తెలుగులో రాసి తెలుగు వాళ్ళకి తెలియదు తెలియదని కాబట్టి అటువంటి స్థితి నుంచి మరి దాన్ని దూరం చేయడానికి ఆ రోజుల్లో కొంత కృషి జరిగింది రామకృష్ణమాచార్య గారు ఉన్నప్పుడు కానీ పూర్తిగా సఫలీకృతం కాలేకపోయాం ఈ మధ్య కాలంలో పలువురు ఆ పీఠాన్ని అధిష్ఠించారు కానీ సరే న్యాయం చేయలేదు ఒక సినిమా కవి గారు కూడా చాలా చేస్తారని కూడా నేనైతే వ్యక్తిగతంగా ఏం మాత్రం కనపడలేదు అయితే ఇప్పుడు ఏబికె ప్రసాద్ గారు వచ్చారు అదృష్టం ఏంటంటే తెలుగు భాషోద్యమ సమాఖ్య పుట్టిన తర్వాత ఇది బాగా విస్తృతంగా కృషి చేస్తున్న తరుణంలో మనకు చాలా దాని పట్ల మంచి సానుకూలమైనటువంటి వ్యక్తి ఏబికె ప్రసాద్ గారు వచ్చారు ఆయన మీరు చూడండి చాలా వ్యాసాలు రాస్తున్నారు ఇవాళ నడుస్తున్న చరిత్ర పత్రికలో కూడా వారి వ్యాసాలు చాలా వస్తున్నాయి వారిని గురించినటువంటి ప్రసక్తి చాలా చోట్ల ప్రచురంగా కనబడుతుంది అది ఒకసారి అందరూ పరిశీలించాలి మరి వారు వచ్చింది ఇప్పుడు కర్ణాటక వెళ్ళి వచ్చారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సాకల్యంగా పరిశీలించి వచ్చారు ఇవాళ ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి తెస్తున్నారు ఇవాళ నాలుగు విజ్ఞాపన పత్రాలు అందించారు ఆయన నాలుగుటికి కూడా సానుకూలమైనటువంటి జవాబు తీసుకున్నారు కాబట్టి ఎంతవరకు అమలులో పెడతారంటే అది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి ముఖ్యంగా పాలకులకు ఉండాలి ప్రజలలో చైతన్యం కావాలి ఇవాళ చూడండి ప్రాచీన భాషల గురించి గత నాలుగు రోజుల నుంచి మనం చాలా చూస్తున్నాం మీరు ప్రసారాల్లో చూస్తే దూరదర్శన్లో చూస్తుంటే అయ్యో ఎంతుందా మనకు తమిళ్లు ఇంత మోసం చేశారా అంటే మన వాళ్ళు ఆంధ్రులంతా చేతగాని దద్దమ్మలా అనేటటువంటి ఒక సంశయం రేకెత్తుంది ప్రతి ఆంధ్రుడి మదిలో కాబట్టి మరి దీన్ని బట్టి మనం ఆలోచిస్తే అధికార భాషా సంఘం నిజంగా అధికారాలు కానీ దానికి ఉండేటట్టయితే అద్భుతమైనటువంటి పని చేస్తుంది మరి కర్ణాటకలో అధికారాలు ఉండబట్టే వాళ్ళు మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని నడిపిస్తున్నారు అక్కడ భాషని మనకు అటువంటిది లేదు ఉన్నంతలో ఈ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా పనిచేశారు ఇవాళ ఏబికె ప్రసాద్ గారు కూడా బాగా పనిచేస్తారనే అభిప్రాయం మాత్రం కలుగుతూ ఉన్నది సరే మనమంతా వారికి చేయూతనిస్తే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాత్రం చక్కగా పనిచేస్తుంది ముఖ్యంగా అధికారం మాత్రం కావాలి ఈ అంశంలో ఒక మాట నేను ఇంకొంచెం చెప్పాలండి ఏంటంటే ఇప్పుడు తెలుగు భాషా ఉద్యమం కోసం ప్రైవేట్ సంస్థ పనిచేస్తుంది అధికార భాషా సంఘం కూడా అలాగే ప్రైవేట్ సంస్థలాగే ఉంది ఇప్పుడు అధికారం లేదు కదా ఎందుకంటే దీనికి అధికారం ఇవ్వలేదు ఇవాళ ఇప్పుడు అధికార భాషా సమావేశం నిర్వహిస్తున్నారు నిర్వహించినప్పుడు అధికార భాషా సంఘం అధ్యక్షుడు అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఏదో ప్రశ్న వేస్తున్నాడు ఏమిటి ఏమిటి అని భాషా సంఘ సభ్యులు వీళ్ళక్కడ చూడడం తప్ప వాళ్ళు లోన్ ఎత్తడానికి కానీ వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి కానీ మంచడానికి కానీ చెల్లడానికి కానీ దేనికి అవకాశం లేదు ఎందుకు భాషా సంఘులు సభ్యుల యొక్క ఉపయోగం ఏమిటి కాబట్టి ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోగలగాలి అంటే అధికార భాషా సంఘ సభ్యులను అధికార భాషా సంఘాన్ని కూడా ఒక అధికారం ఇచ్చి ఇదిగో ఈ అంశంలో మీరు చేయండి అంటే జరుగుతుంది తప్ప వాళ్ళని ఊరికే కోరలు పీకిన పాములా ఊరికే అక్కడ పెడితే దానివల్ల సలహాలు ఉండదు తప్ప ఏం జరిగేది ఉండదు దానివల్ల ప్రస్తుతం కలగవలసిన అభివృద్ధి కలకపోవడానికి అదే కారణం ఈ సందర్భంలో వావిలాల గోపాలకృష్ణయ్య గారు తన చివరి కాలంలో అధికార భాషా సంఘం తరఫున తాను పోరాడిన సమయంలో తనకు జరిగినటువంటి ఆ నిరుత్సాహకరమైన వాతావరణం తనకి ఉన్నటువంటి ఆ సహాయ నిరాకరణ పరిస్థితిని గురించి చాలా బాగుపోయారు ఆయన కనుక అధికార మిగిలిన సంఘాలకి ఏదైతే కనుక ప్రతిపత్తి ఉంటుందో అధికార భాషా సంఘానికి కూడా ఒక ప్రతిపత్తి ఒక అధికారం దాని ద్వారా వాళ్ళు అధికార భాష చేయడానికి కావాల్సిన పరిస్థితిని కలిగించవలసిన అవసరం ఉంది అనేది తప్పనిసరిగా గుర్తించవలసిన అవసరం రంగారావు గారు మీరు జిల్లా స్థాయిలో అధికార భాషా సంఘంలో సభ్యులుగా కొన్నాళ్ళు పనిచేశారు ఇప్పుడు ఉన్నారేమో నాకు తెలియదు మీ అనుభవం ఏమిటి అధికార భాషా సంఘంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అధికార భాషా సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే జిల్లాలకు వెళ్ళి కాస్త పర్యవేక్షించి పరిశీలించి ఎంత శాతం తెలుగు అమలు జరుగుతుందని చూసేటటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఏ ఫైల్స్ అడిగినా కానీ జిల్లాలో ఇవ్వాలి ఇక జిల్లా స్థాయిలో అధికార భాషా సంఘం అనే దానికి కూడా జిల్లాలో వీళ్ళు కనుక
తిరిగితే అలా ఆఫీసులకు వెళ్ళి తిరిగితే ఆ ఫైల్స్ అడిగితే ఎంత శాతం ఉందో జిల్లాలో కూడా వీళ్ళు మైక్రో లెవెల్లో చేయొచ్చు అనే విషయం మీద మేము ఇక్కడ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి 5 సంవత్సరాలు చెప్తూనే వస్తున్నాం అది మాత్రం ఆ అవకాశం కానీ కనీసం అసలు పరిశీలించే అవకాశం ఏ విభాగంలో ఎంత తెలుగు అమలు జరుగుతుందని పరిశీలించే అవకాశం ఇవ్వమని ఈ కృష్ణా జిల్లా అధికార భాషా సంఘంలోని సభ్యులందరం కూడా అడుగుతున్నాం కానీ పొరపాటున అవకాశం ఇవ్వట్లేదు సార్ అవకాశం కాదండి అసలు అవకాశం కాదు ఇప్పుడు తప్పు చేశారు ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది అసలు ప్రభుత్వమే తప్పు చేస్తోంది డ్రాస్టిక్ యాక్షన్ ఇస్ టు బి టేకెన్ అగైన్స్ట్ దమన్ ఇచ్చారు ఉత్తర్వు నువ్వు తెలుగు గాని అమలు చేయకపోయేటట్టైతే నీ మీద తీవ్రమైన చర్య తీసుకుంటారని తెలుగు రాయాలా డ్రాస్టిక్ యాక్షన్ ఏంటంటే నువ్వు అక్కడ ఉత్తర్వులు ఇస్తున్నావు వాళ్ళు ఏం చేస్తారు ఉన్నటువంటి ఉద్యోగులు ఏం చేస్తారు తదనుగుణంగా నడుస్తారు నడిచినప్పుడు అధికార భాషా సంఘానికి ఏ కానీ అధికారం ఉండి శిక్షించే అధికారం ఉండాలి ఏం లేకుండా నువ్వు ఎన్ని ఫైల్స్ తీస్తే మాత్రమే ఉంటుంది ఎంతమంది అమలు చేశారు చేయలేదు ఎందుకు ఈ కాకులు లెక్క దానివల్ల ప్రయోజనం ఉంటుంది నిష్ప్రయోజనమైనటువంటి చర్య ఇది అధికార సంఘానికి అధికారం కూడా ఎవరైతే అమలు చేయడం లేదో వారిని శిక్షించేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే తెలుగు భాష కార్యాలయాల్లో ఖచ్చితంగా అమలవుతుంది ఆ మేరకు చదువురానటువంటి వాడికి కూడా వాడి పరిస్థితి అంటే వాడికి తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడాలి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసే కాలంలో దుబాసీలను పెట్టుకొని వాళ్ళు వ్యవహారం సాగిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మన ప్రభువులు అదే అధికారులు మన వాళ్ళే ప్రభుత్వం మనదే కానీ తెలుగులో రాయడం చేతకాక తగిన పదాలు లేవని సాంకేతిక పదాలు లేవని ఏమన్నా ఇంగ్లీష్లోనే వృత్తులు ఇచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతి ఆఫీసుకి తప్పనిసరిగా ఒక దుబాసీని వేసి సామాన్య ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం తెలుగులోనే రావాలి కేవలం వాళ్ళు వాళ్ళు ఏ భాషలో మాట్లాడుకోవడం మనకు అనవసరం తెలుగులో తెలుగు వాళ్ళతో మాట్లాడాల్సిన ప్రతి అంశంలో తెలుగులోనే రావాలి అని ముందు చట్టం కావాలి ఆ అయితేనే దాని ధర ఈ సమస్య నాకు ఈ సందర్భం ఒక ముఖం గుర్తొస్తుంది ఈవేళ చైనా ఉంది అగ్రరాజ్యం లేదు రష్యా ఉంది చాలా ముందు పడ్డటువంటి దేశం వారు ఎప్పుడైనా వచ్చే దుబాష ఎవరు చదువుతున్నారు వారెక్కడా కూడా ఆంగ్ల భాషను ఓబడి బతకడం లేదు వాళ్ళు వారి అధికారులు కానీ వారి రాజకీయ నాయకులు కానీ మన దేశానికి వస్తే వారు దుభాషితను చెప్పించుకుంటున్నారు తప్ప వారు ఎక్కడ వెనకబడతానని ప్రదర్శించడం లేదు కాబట్టి తప్పకుండా మీరు చెప్పినటువంటిది చాలా వరకు ఉపకరిస్తుంది అది తెలుగు వాళ్ళ సహకారాన్ని బట్టి ఒక మాట అండి ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా ఒరే బాబు మీరు తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపండిరా మీకు ఒక 100 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తామని ఆర్థిక ఇదివరకు బ్రిటిష్ అధికారులు దుబాసీలు పెట్టుకొని ప్రజలు విషయాలు తెలుసుకునేవాడని ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రజలకు దుబాసీలు ఇవ్వాల్సి వచ్చారు అధికారులతో మాట్లాడటానికి ఇది మన ప్రస్తుతం ఉన్నటువంటి దురవస్థ అంటే ఈ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనం మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ మనం ఏర్పాటు చేసుకున్న పాలనను మనం ఇంకా ఆంగ్లంలో కొనసాగించడం అనేది మన యొక్క అది దాని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు మన యొక్క దాస్య ప్రవృత్తికి అది చాలా పెద్ద నిదర్శనం అధికారులు తెలుగువారై ఉండి పాలకులు తెలుగువారై ఉండి మన శాసనసభ్యులు లేకపోతే పార్లమెంటు సభ్యులు అందరూ తెలుగు వాళ్ళై ఉండి ఇక్కడ మాత్రం మొత్తం అంతా ఆంగ్లంలో జరగటం ఆంగ్లంలోనే కథంతా నడపటం ఆ ఆంగ్లంలో నడిపేది అర్థం కాకపోవటం ఈ ప్రభుత్వ ఉత్తర్వులు సైతం ఆంగ్లంలో ఉండటం ఇవి మళ్ళీ ప్రజలకు అర్థం కాకపోవటం న్యాయస్థానాల్లో జరిగేటువంటి మొత్తం వ్యవహారం అంతా ఆంగ్లంలో జరగటం ఇది ఇట్లాంటి స్థితి బహుశా ప్రపంచంలో మరి ఏ దేశంలో ఉండదేమో అనిపిస్తుంది కనుక దీన్ని మనం సాధించుకోవాలంటే ఏం చేయాలి అంటే మన భాషలో మనకు పాలన చేయమని కూడా ప్రజలు అడగాల్సిన దుస్థితి మన దేశంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఏం చేస్తే ఇది తిరిగి మనం దాన్ని తెచ్చుకోగలుగుతాం పాలనా భాషగా లేకపోతే న్యాయస్థానాల్లో వ్యవహార భాషగా మనం తెలుగుని ఎప్పుడు తెచ్చుకోగలుగుతాం ఏం చేస్తే అది సాధ్యమవుతుంది రంగారావు ఏదైనానండి ఉద్యమం అంతే 2004లో తమిళానికి ప్రాచీన భాష హోదా కల్పిస్తే తెలుగు ప్రాచీన భాష హోదా కావాలని 16 నెలలు పట్టింది మనకు అడగటానికి ఒక ఉద్యమం కొద్ది కొద్దిగా మొదలు కావటానికి ఇప్పుడు మన కొంతమంది శాసనసభ్యులు ఇప్పుడు ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలుగు ప్రాచీన భాష హోదా కావాలని ఇప్పుడు చాలామంది మాట్లాడటానికి కారణం ఏంటి తెలుసా అండి బోధనా భాషగా అధికార భాషగా అయితే అసలు ఆ మాత్రం కూడా ముందుకొచ్చేవాడు కాదు ఇది మనకు సంబంధించింది కాదు కాబట్టి పర్వాలేదు కాబట్టి ప్రాచీన భాషగా హోదా కావాలని అడగడానికి కూడా 16 నెలలు పెట్టింది దీనికి ఒక్కటే ఉందండి
ప్రజల్లో అభిమానం పెరగాలి, ప్రజల నుంచి ఉద్యమాలు రావాలి. దీనికి ముందుగా కూడా ఈ భాషా పండితులు, భాషా ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు, సాహిత్య సంస్థలు, సాంస్కృతిక సంస్థలు వీళ్ళంతా కూడా బలమైన శక్తిగా ఏర్పడి, సమాఖ్యలాగా ఏర్పడి ఇప్పుడు ఏర్పడారు. ఇంకా ఇందులో ఇంకా కొత్త కొత్త చేతులన్నీ కలిసి ఒక బలమైన ఉద్యమం ఇప్పుడు ఏర్పడింది. ప్రాచీన భాషగా గుర్తించడం జరుగుతుందండి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత వీళ్ళు ఎవరు నిలబడకూడదు. అంతకంటే బలోపేతమైన కృషితో బోధనా భాషగా, అధికార భాషగా అమలయ్యేదాకా కూడా ఈ శక్తులు ఏమి నిద్రపోకూడదు. ఉద్యమాన్ని కొనసాగించి తీరాల్సింది. ఒక మంచి ఊపు వచ్చింది, ఈ ఊపు చల్లారకూడదు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, గుర్తొస్తుంది పట్టాభి సీతారామయ్య గారు ఆనాడు వల్లభాయ్ పటేల్ గారి దగ్గర ఒక మాట అన్నారు, ఏంటంటే మాకు ఆంధ్రదేశం కావాలి అని. అంటే వల్లభాయ్ పటేల్ గారు ఏమంటారంటే, అసలు మీరు మద్రాసీలయ్యా, అసలు ఆంధ్రదేశం అంటే ఆంధ్రత్వం ఎక్కడ పొమ్మను. ఆయన వెంటనే జేబు నుంచి ఒక అనానాన్ని తీసి, ఆ రోజు అనాలు ఉండేవి, చూడు నిర్వేదమయ్యే భాషలు, ఇదిగో ఇంగ్లీషు, ఇదిగో బెంగాలీ, ఇదిగో హిందీ, తెలుగు, ఈ నాలుగు భాషలున్నాయి తప్ప నీ గుజరాతీ ఉందే చెప్పాను. గాంధీ గారి సమక్షంలో జరిగింది. అంత పట్టున్నటువంటి వ్యక్తి, అంతగా నిలదీసేటటువంటి వ్యక్తి, తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి పట్ల ఖచ్చితంగా మనం ఇలా వ్యవహరించాలని ఒక స్థిర చిత్తం ఉన్నటువంటి మనిషి ఇవాళ రాజకీయాల్లో ఉంటే అసలు ఈ సమావేశాలు ఎందుకు మనం అంతా ఇక్కడ కూర్చొని మొత్తుకోవటం తెలుగు భాషకు సంబంధించి లేరు. అయినా ఇప్పుడు కొంచెం ఊపు వచ్చింది. నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు అసెంబ్లీలో ప్రాచీన భాష కోసం మన తీర్మానం చేద్దామని. రాత్రి మరి దూరదర్శిని చూస్తే అంబికా సోనీ గారు నేను అటువంటి హామీ ఏమీ ఇవ్వలేనని చెప్పి ఆవిడేదో వలకపోశారు అయ్యారని. నాకేం అర్థం కాలేదు. అస్సలు కన్నడ వాళ్ళకి, తెలుగు వాళ్ళకు లేనటువంటిది తమిళ వాళ్ళకి ఎందుకు ఉంది? 40 రోజులు వెనకాల వేసిన కమిటీ యొక్క మరి సిఫారసుని తమిళానికి ఎందుకు వర్తించలేదు? 1000 2000 అని వాళ్ళకి ఇవ్వడం ఏమిటి? మీకు 2000 కావాలని చెప్పి తెలుగు వాళ్ళని కన్నడ వాళ్ళని పక్కన పెట్టడం ఏమిటి? చాలా కుట్ర జరుగుతుంది. అంబికా సోని ఇంకోటి కూడా చెప్పారు, కన్నడ భాష కన్నడ ప్రేమికుల దగ్గర నుంచి వినతి పత్రం అందిందంట, తెలుగు నుంచి వినతి పత్రం అందరూ వినతి పత్రం రాయడానికి కూడా మన తీరిక లేదు. ఇప్పుడు శర్మ గారు, క్లాసికల్ లాంగ్వేజ్ ప్రసక్తి వచ్చింది, దీన్ని మనం ప్రాచీన భాషగా మనం అంటున్నాము. దీన్ని మనం మామూలుగా చూసినట్టే నిఘంటు అర్థం ప్రకారం చూస్తే ఇది ఘనమైన లేకపోతే సుసంపన్నమైన. సో తెలుగుని ఒక సుసంపన్నమైన ప్రాచీన భాషగా గుర్తించడానికి ఉన్న అవరోధాలు ఏంటి? ఎందుకు తమిళులు మనకంటే ముందుగా, అందరికంటే ముందుగా వాళ్ళు ఆ హోదాను పొందగలిగారు? ఎక్కడుంది లోపం? నిజానికి అవరోధాలు ఏమీ లేవండి. ఉన్నది ఒకటి ఏంటి అంటే, మన వాళ్ళకి ఆ విషయంలో పట్టుదల ఇంతవరకు లేకపోవడం ఒక అవరోధం. రెండవది, అవతలి వాళ్ళు వాళ్ళ భాష మాత్రమే ఎలాగ సుసంపన్నమైన భాష అవుతుందో దానికి అనుకూలమైన నియమ నిబంధనలు ఏర్పరచుకోవడం రెండో అవరోధం. వాస్తవానికి 12వ శతాబ్దిలోనే తెలుగులో మరి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర స్వతంత్ర గ్రంథాలు బయలుదేరాయి. 11వ శతాబ్దిలో ప్రారంభమైనటువంటి శివన్ మహాభారతం అది ఒక అనువాద గ్రంథం కాదు, అది ఒక వినిర్నిర్మాణం, విశిష్టమైనటువంటి నిర్మాణంతో ఉన్నటువంటి అనువాదం అది. అంటే కథ మాత్రం తీసుకుంది, చాలా అద్భుతమైన గ్రంథంగా బయలుదేరింది. అప్పటికి 8వ శతాబ్దిలోనే మనకు పద్య శాసనాలు ఉన్నాయి, మరి 6వ శతాబ్దిలోనే వచన శాసనాలు ఉన్నాయి, 1వ శతాబ్దిలోనే మనకు నాగబు అనేటువంటి శబ్దం అమరావతి స్థూపంలో కనబడుతోంది. ఇది కాక 1వ శతాబ్ది నుంచి పరిపాలన చేసేటువంటి పరిపాలకుల శాసనాల్లో తెలుగు పదాలు ఉన్నాయి. 4వ శతాబ్దికి సంబంధించినటువంటి హాలుని యొక్క మరి గాథాసప్తశి అనేటువంటి దాంట్లో అత్తా అత్ర నిమజ్జతి అత్త మొదలైనటువంటి తెలుగు పదాలు ఉన్నాయి. ఇలాగా తెలుగు భాషా పదజాలం ఎప్పటి నుంచో ఉంది. ఇంతేకాదు, మరి ఇంకో ప్రధాన అంశం అండి, పూర్వం తమిళం, కన్నడం, మీ తెలుగు మొదలైనవన్నీ కూడా ఒకే భాషగా ఉంటుండేది. ఈ ఒకే భాషగా ఉన్నప్పుడు తమిళం వేరుపడింది, తమిళం వేరుపడినప్పుడు తెలుగు కూడా వేరుపడినట్టే అర్థం. ఎప్పుడు వేరుపడింది ఇది? ఎప్పటి నుంచో వేరుపడింది, ఈ కొంచెం కాలంలో వేరుపడింది కాదు, ఏనాడో వేరుపడింది. మహాభారతంలో పాండ్యుడేమో పాండవుల పక్షాన్ని యుద్ధం చేస్తే ఆంధ్రులు కౌరవుల పక్షాన్ని యుద్ధం చేశారు అని ఉంది. అంటే అప్పుడే వేరుపడ్డారు వాళ్ళు వేరుపడ్డారంటే వాళ్ళు వేరే భాష లేకుండా ఎలా ఉంటుంది? అప్పుడు ఆంధ్రులు ఏం మాట్లాడి ఉంటారు? తెలుగే మాట్లాడి ఉండాలి. అలాగే రామాయణంలోనూ ఉన్నది, ఐతరేయ బ్రాహ్మణులు అంటే ఋగ్వేదమేది, ఋగ్వేదంలో భాగంలో ఆంధ్రుల యొక్క ప్రసక్తి ఉంది. అంటే ఆంధ్రులు ఈనాటి వాళ్ళు కాదు, ఆంధ్ర భాష ఇప్పటిది కాదు. ఏది ఏమైనా మన భాష సుసంపన్నము, మన భాషను మనం అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి అనేటువంటి భావన ముందు ఆంధ్రుల్లో కలిగితే, మన నాయకుల్లో కలిగితే, ప్రజల్లో కలిగితే తప్పనిసరిగా సుసంపన్నత దగ్గర వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. సుసంపన్నం అంటే మరో కోణంలో చూద్దాం.
తెలుగు భాష పేద భాష కాబట్టి మేమంతా ఇంగ్లీష్ నుంచి ఆధారం చేసుకుంటున్నాం అని చెప్పి చౌత్రారు చాలా మంది పండితులు నేనంటాను అసలు చదువు రానటువంటి వాళ్ళు ఈవేళ మీరు శ్రీకాకుళం జిల్లాలో డ్రెడ్ జీరో అనే పదం చూస్తే వాడు తవ్వువాడు అంటున్నాడు అలాగే కుటుంబ నియంత్రణ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ని వాడు పేగు మెలికి అంటున్నాడు ఈ రకంగా పదజాలాన్ని సమానార్థకాలని మరి పెంచుకోవడం కోసం పదకోశాలు తయారు చేసుకుంటే అది కూడా సుసంపన్నం అవుతుంది కేవలం 2000ల 5000ల కాదు కావాల్సింది భాషలో ఎంత సంపన్నత ఉన్నది భాషా వ్యాప్తి ఏ రకంగా జరిగిందనే దాన్ని మనం చూడాలి అంచేత ఇవాళ తెలుగు భాష సుసంపన్నం కాదు అని చెప్పడానికి ఎక్కడ దారి లేదు ఖచ్చితంగా సుసంపన్నమైన భాష ఏమంది సుసంపన్నాన్నే క్లాసికల్ అంటున్నారు గనుక ఖచ్చితంగా మనకు ప్రాచీన భాషగా గుర్తింపవాల్సిన అగత్యం కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అంచేత రంగారావు చెప్పినట్టు తప్పకుండా ఉద్యమాలు అన్ని రకాలుగాను రావాల్సిందే ఆనాడే ప్రాచీన భాష కూడా వస్తుంది సమయం అయిపోయింది గనుక చర్చను ముగిద్దాం ఇంతవరకు జరిగిన చర్చలోకి మనం వెళ్తే ఫిబ్రవరి 21 కి ఒక విశిష్టమైనటువంటి విశేషం ఉంది అనే విషయం వక్తలు చెప్పారు ఎందుకంటే ఆ రోజు బంగ్లాదేశ్ ప్రస్తుత బంగ్లాదేశ్ లో ఆనాటి తూర్పు పాకిస్తాన్ లో వంగ భాషను రక్షించుకోవడానికి అనేక వందల మంది రోడ్ల మీదకు వచ్చి నిరసన దీక్ష చేయటం ఆ రోజు బ్రిటిష్ ఆ రోజు పాక్ పాలకులు వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపివేయటం కారాగారాల్లో ఎట్టివేయటం జరిగింది అదే 1971 లో ఆ రోజు బంగ్లాదేశీయులు వాళ్ళ భాష రక్షించుకోవడం కోసం మొదలుపెట్టినటువంటి పోరాటమే చివరకు బంగ్లాదేశ్ అవతరణకు దారితీసింది ఒక 20 సంవత్సరాల తర్వాత కనుక దీన్ని ఆలస్యంగా ఈ ఐక్యరాజ్య సమితి గుర్తించడం జరిగింది 99 నుంచి ఈ 99లో గుర్తించారు 2000 సంవత్సరం నుంచి ఈ మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు ఈ సందర్భంలో మనకు తెలుగుకి వచ్చినటువంటి సమస్య ఏమిటంటే ఇప్పుడు కనీసం 30% మంది తెలుగు భాష చిన్నపిల్లలు తెలుగు భాష నేర్చుకోవటం లేదు ఈ ఒక సమాజంలో కనీసం 30% మంది తెలుగు భాషను నేర్చుకోకపోయినట్లయితే ఆ భాష అది కాలక్రమంలో అది అంతరించిపోయే ప్రమాదం ఉన్నది అన్న విషయం గమనించి ఈ తెలుగు గురించి కృషి మొదలైంది అధికార భాషగా పాలనా భాషగా విద్యాపరంగా అలాగే ప్రసార మాధ్యమాల భాషగా తెలుగు సక్రమంగా వినియోగించబడేటట్లుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది తెలుగు భాషోద్యమ సమాయక చేస్తున్నటువంటి కృషి మాత్రమే సరిపోదు పాలకుల మీద ఒత్తిడి తీసుకురావాలి అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలి ఆ విధమైనటువంటి ఒత్తిడి ఆ విధమైనటువంటి దాని ఏమంటా ఉంటే ప్రెషర్ ఒత్తిడి తీసుకురాకపోతే లేకపోతే ఫలితాలు ఉండవు కాబట్టి ఇందాక వక్తలు చెప్పినట్టుగా మనం అనేక రకాలుగా ప్రతిదానికి ఈ దేశంలో ఉద్యమం చేస్తే కానీ కుదరట్లేదు కనుక భాషకు సంబంధించిన కూడా ఒక భాషోద్యమం వస్తే తప్ప పాలకులు కళ్ళు తెరవట్లేదు దానికి నిదర్శనం ఏంటంటే నిన్న అన్ని రాజకీయ పక్షాల వాళ్ళు వచ్చి నిరాహారదీక్ష శిబిరాల దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క మద్దతు ప్రకటించారు తెలుగుదేశం వారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు 4 ఏళ్ల క్రితం వీళ్ళెవరూ కూడా తెలుగు భాష గురించి మాట్లాడలేదు ఇవాళ ప్రజల దగ్గర నుంచి ఎప్పుడైతే అనూహ్యమైనటువంటి స్పందన వచ్చిందో దీనివల్ల చాలా ప్రమాదం జరగబోతుందనే విషయం సమాఖ్య వాళ్ళు ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతం చేయడంతో ఇప్పుడు ఏం జరిగిందంటే రాజకీయులు అందరూ కూడా ఇప్పుడు ఈ తెలుగు భాషోద్యమ సమాఖ్యకు లేవనెత్తిన అంశాలకి మద్దతు ఇస్తున్నారు అది క్రియారూపంగా అది కేవలం రాజకీయులు వాళ్ళకేదో నిజాయితీ ఉందనుకుంటే చాలా పొరపాటు ఏ రాజకీయ పక్షమైనా ఏ రాజకీయ నాయకుడైనా సందర్భాన్ని బట్టి వ్యవహరిస్తుంటాడు కాబట్టి ఈ విషయంలో కూడా సందర్భం వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి మద్దతు తెలిపారు రేపు బుధన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం తెలుగు వినియోగాన్ని తెలుగు యొక్క ప్రాధాన్యతని తెలుగు ప్రాథమిక స్థాయిలో తెలుగులో కొనే పిల్లలకి విద్యాబోధన చేయడం యొక్క ఆవశ్యకతను దాని యొక్క శాస్త్రీయతను తల్లిదండ్రులు గమనించి ఆ విధంగా చేస్తారని ఇంగ్లీష్ చదవద్దని కాదు ఇంగ్లీష్ చదవద్దని కాదు కానీ మా మాధ్యమంగా తెలుగుని ఉపయోగించుకోగలుగుతారని ఆశిస్తూ చర్చను ముగిద్దాం చర్చలో పాల్గొన్నటువంటి డాక్టర్ రావి రంగారావు గారికి శ్రీ వెంకటేశ్వరరావు గారికి డాక్టర్ శివరామకృష్ణ శర్మ గారికి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం నమస్కారం
వినిపిస్తున్నవి సిటీ కేబుల్ వారి సిటీ ఛానల్ కార్యక్రమాలు జేపీ జ్యువెలర్స్ ఏసీ తగదగలిచి 22 క్యారెట్ల మేరు బంగారు నగర్ కాలయం జేపీ జ్యువెలర్స్ 22 క్యారెట్ల నాణ్యమైన హారాలు నెక్లెస్లు వడ్డాణాలు నాంతాడులు నల్లపూసల గొలుసులు